చాలా బాగుంటది. సుమారు 7 గంటల సమయంలో ముద్దన భాస్కర్ రావు గారి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి గుర్తించి వాళ్ళ బంధువులు తెలియపరచడం, మేము వచ్చి ఇప్పుడు ఈ యొక్క నేర స్థలాన్ని పరిశీలించి చూస్తే ఈ ఇంట్లో ఉండేటువంటి ముద్దన భాస్కర్ రావు గారు గత నెల 24వ తేదీన కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్ళినట్టు, దానిని నేరస్తులు గమనించి నేరం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇది ఇంకా స్పష్టంగా తెలియదు. ఆయన వచ్చి రిపోర్ట్ ఇచ్చి వస్తువులన్నీ చూసుకుంటే ఎంత ప్రాపర్టీ పోయిందని ఐడెంటిఫై చేయగలుగుతాం. తరువాత దీన్ని పట్టుకోవడానికి ఆల్రెడీ క్లూస్ టీమ్ కూడా మార్గ మధ్యలో ఉంది. ఇది ప్రొఫెషనల్ చేసినటువంటి అఫెన్స్. ఇది అయితే ఏంటంటే, మేము గత వారంగా గత సంవత్సర కాలంగా మీరు ఊరికి వెళ్ళేటప్పుడు దయచేసి పోలీసు వారికి సమాచారం అందించండి, మేము నిఘా ఉంచుతామని చెప్పేసి మేము చాలా భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇస్తున్నాము. అదేవిధంగా 2-3 రోజుల క్రితం కూడా ఇదే లైన్లోకి వచ్చి ఇక్కడ కూర్చుని అందరికి కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. LHMS ని ఉపయోగించుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దాదాపు చిలకలూరుపేటలో 1 సంవత్సర కాలంగా పెద్దగా నేరాలు ఏం జరగలేదు, 1-2 జరిగినా కూడా డిటెక్ట్ అయినవి. ఎవరైతే LHMS ఉపయోగించుకుంటున్నారు, పోలీసు వారికి సమాచారం ఇస్తున్నారు ఊరికి వెళ్ళేటప్పుడు, వాళ్ళ ఇళ్లలో నేరాలు జరగడం లేదు. ఈ మధ్య జరిగినటువంటి ఒక నేరం కూడా మేము LHMS పెడతామన్నా కూడా మాకు అవసరం లేదండి, మేము ఎక్కడికి వెళ్ళము అని చెప్పి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగింది. LHMS ఉపయోగించినటువంటి ఎవరింట్లో కూడా దొంగతనం జరగదు. అదేవిధంగా ఊరికి వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు మీ ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పి ఒక బేసిక్ పాయింట్ చిలకలూరుపేట టౌన్ పోలీసే కాదు, రాష్ట్ర స్థాయిలో ప్రతి పోలీసులు కూడా అందరికీ మొత్తుకుంటూ ఉంటారు. మరి వీరు కొంత ఆభరణాలు ఇంట్లో పెట్టి వెళ్ళారని వాళ్ళ బంధువులు చెప్తూ ఉన్నారు. నా యొక్క రిక్వెస్ట్, దయచేసి ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కనీసం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నా మాకు సమాచారం ఇస్తే మేము డేబిట్ ద్వారా కానీ లేదంటే ఈ యొక్క LHMS ద్వారా కానీ మేము సర్వలెన్స్ పెట్టి దొంగతనాలు జరగకుండా చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు దొంగతనాలు జరగకుండా ఉండాలంటే కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయి. మీరు ఊరికి వెళ్తూ ఉన్నారు పోలీసులు చెప్పండి, అదేవిధంగా బయట మీరు ఇంటికి లాక్ వేసి వెళ్ళిపోతే ఆ దొంగ రెక్కి చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోయింది ఈ ఇంట్లో ఎవరూ లేరు. కొన్ని మినిమం టెక్నిక్స్ కూడా పాటించాలి. అందువల్ల ఏంటంటే, దయచేసి పోలీస్ వారి సేవలు వినియోగించుకోండి. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీడియా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. ఏదంటే ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసు వారికి సమాచారం అందించాలి. ఈ యొక్క LHMS ను కూడా విస్తృత స్థాయిలో అందరూ కూడా వినియోగించండి. ప్రెసిడెంట్ నేను, ఈ ఊసా సుబ్బయ్య వీధి, వేజెండ్ల రాముల వీధి, బొబ్బాల సత్యనారాయణ వీధి గత 2 నెలలుగా మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి బండారు సురేష్ బాబు గారి సహాయ సహకారాలతో వారి కానిస్టేబుల్ నిద్దను పంపించి డోర్ టు డోర్ తిరిగి ఏపీ పోలీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేశామండి. మేము ప్రతి డోరు లేడీస్కి వెళ్ళి పిలిచి చెప్పడం జరిగింది చాలా ఎక్కువగా అందరికీ. అదే సెంటర్లు కూర్చొని వాళ్ళు పోలీసు వారు క్యాంపు పెట్టి ఎవరైనా ఊరికి వెళ్ళేటట్టయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదు బజారు బజార్కి సీసీ కెమెరాలన్నా బిగించుకోండి, మేము సహాయం చేస్తామని కూడా సురేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఈ సేవలను ఉపయోగించుకోకపోవటం చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా. ఈరోజు ఇంత పెద్ద చోరీ జరగటం మాకు బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పుడైనా కానీ ప్రజలందరూ పోలీసు వారి సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.